నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డిఐవైస్ అండ్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ నా తరపున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం అమ్మవారి ముగ్గుని వేసి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, గుమ్మం ముందు ఈ విధంగా నిండుగా మనము అమ్మవారి ముగ్గు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. సో పండగ కళ అనేది ఇట్టే తెలిసిపోతుంది. ముందుగా మన మెటీరియల్ చూసేద్దామా? సో ఇవేనండి మెటీరియల్, రంగోలీ స్టెన్సిల్స్, పెన్సిల్, కలర్స్ ఇవేనండి, స్ట్రైనర్ కూడా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఈ విధంగా ఒక రౌండ్ ప్లేట్ లాంటిదన్నా స్టెన్సిల్ లాంటిదన్నా పెట్టేసి ఎల్లో కలర్తో అవుట్లైన్ ఇచ్చేసుకుందాం రౌండ్గా. సో మీకు దగ్గర స్టెన్సిల్ లేకపోతే రౌండ్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక స్మాల్ సర్కిల్ లాగా గీసేసుకుందాం ఎల్లో కలర్తో. ఇప్పుడు మనము రంగోలీ స్ట్రైనర్ హెల్ప్తో ఎల్లో కలర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవి లేకపోయినా మీరు టీ ఫిల్టర్, కాఫీ ఫిల్టర్తో వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి ఫేస్ని కూడా మనం పెన్సిల్తో గీసేసుకొని ఈ విధంగా వైలెట్ కలర్తో నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేయండి. ఒకసారి పెన్సిల్తో గీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది డిజైన్ అనేది. సో ఐస్ అంతా ఫిల్ చేశాక ఐస్ మధ్యలో నేను ఐబాల్స్ వచ్చేసి రెడ్ కలర్ ఫిల్ చేశానండి. చాలా నిండుగా ఉంటుంది కదా కళ్ళు. ఇప్పుడు నేను ఈ విధంగా వేసేస్తున్నాను రెడ్ కలర్తో. సో ఇలా వేసేయచ్చండి. ఇప్పుడు బొట్టు కూడా రెడ్ కలర్తో ఫిల్ చేసేద్దాము, చాలా నిండుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా నోస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బొట్టుకి నేను గ్రీన్ కలర్ కూడా వేసేస్తున్నాను. ఐస్ని హైలైట్ చేయడానికి ఎల్లో కలర్ డాట్ ఇచ్చాను. ఇప్పుడు బ్లూ కలర్తో ముక్కు పుడక కూడా వేసేద్దామండి. సో చూస్తున్నారు కదా, సింపుల్గానే అమ్మవారి ఫేస్ అనేది ఇంత ఈజీగా వచ్చేసిద్ది. చాలా అందంగా ఉంటుంది, కలగా ఉంటుంది ఫేస్ అనేది. ఇప్పుడు ముక్కు పుడకని కూడా హైలైట్ చేద్దాము. సో అమ్మవారి ఫేస్ వరకు వేసేసుకుందామండి. ఇప్పుడు ముగ్గుని ఎక్స్పాండ్ చేద్దాము. ఈ విధంగా డాట్స్ ఇచ్చేద్దామండి, మొత్తం వైలెట్ కలర్ అండ్ వైట్ కలర్ డాట్స్ ఇచ్చేసి లైట్గా హ్యాండ్ ఫింగర్తో ప్రెస్ చేస్తే డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో వైలెట్ కలర్ డాట్స్ని కూడా మనము లైట్గా ఫింగర్తో ప్రెస్ చేద్దాము. సో డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు నేను చిన్న స్టెన్సిల్ హెల్ప్తో ఈ విధంగా డాట్స్ ఇచ్చేస్తున్నాను. మీ దగ్గర స్టెన్సిల్ లేకపోయినా బ్యాంగిల్ ఉంటుంది కదండి, ఆ బ్యాంగిల్ పెట్టి కూడా మీరు ఈ విధంగా బ్లూ కలర్తో డాట్స్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు లోపలంతా స్ట్రైనర్ హెల్ప్తో ఎల్లో కలర్ ఫిల్ చేసేసి పెన్సిల్ హెల్ప్తో ఈ విధంగా స్ట్రోక్స్ అనేవి ఇచ్చేస్తున్నానండి. జస్ట్ పువ్వు ఆకారం రావడానికి ఈ విధంగా పెన్సిల్ హెల్ప్తో చేస్తున్నాను. ఇప్పుడు నేను వైట్ కలర్తో ఇలా డాట్స్ ఇచ్చేసి ఫ్లవర్ లాగా లోపల గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఈ డిజైన్ అన్నది మొత్తం మీ క్రియేటివిటీ మీద ఉంటుందండి, డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను మీకు ఐడియా కోసం. మీరు మీకు నచ్చిన కలర్స్తో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్తో కూడా వేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, చిన్నగా ఈ విధంగా డ్రాప్ చేస్తే సరిపోతుంది కలర్ అనేది, ఎక్కువ కూడా పట్టదు. సో బ్లూ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైనర్ హెల్ప్తో ఈ విధంగా ఎల్లో కలర్ ఫిల్ చేసేసి పెన్సిల్ హెల్ప్తో ఫ్లవర్ షేప్ అనేది ఇచ్చేసేయటమే అండి. సేమ్ అదే ప్రాసెస్లో మనము ఫ్లవర్ వేసేద్దాము వైట్ కలర్ వేసేసి. సో ఇంతే విధంగా మనము డిజైన్ అంతా వేసేసుకోవాలి రౌండ్ రంగోలీ. సో చూస్తున్నారు కదా, రంగోలీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అది కూడా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. నేను మీకు చాలా సింపుల్గా చూపించాను ఈ రంగోలీ. సో చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు, ఫేస్ కూడా చాలా చక్కగా వచ్చిందండి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి మీరందరూ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అమ్మవారు ఒకరోజు ముందే మీ ఇంటికి వచ్చేసినట్టు ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికనే కదండి, దసరా అప్పుడు నవరాత్రులు అప్పుడు కూడా మనం ఈ విధంగా అమ్మవారి రంగులు అనేది వేసేసుకోవచ్చు, దుర్గా అమ్మవారు అలాగా. సో చూస్తున్నారు కదా, నేను బార్డర్ కూడా వేసేసి ఫ్లవర్ వాస్ పెట్టి డెకరేట్ చేశానండి, చాలా బాగుంటుంది. చాలా నిండుగా ఉన్నారు కదా. ఈ రంగోలి వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ దుర్గాష్టమికి వేసానండి దసరాకి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.